ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి 4 సంవత్సరాలు అవుతుంది. అది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కోసం ఎల్లవేళ్ళ పోరాడుతూ, ప్రజా సంక్షేమం కోసమే ఎల్లవేళ్ళ పోరాడుతున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడుతూ ఉన్నారు. తర్వాత ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ఆయన రకరకాలుగా నిందలేసి ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీద ఎన్నో నిందలేశారు. వాళ్ళ కుటుంబం మీద ఎన్నో నిందలేశారు. కేవలం ప్రజలే ముఖ్యం అని చెప్పండి, ప్రజలు నా వెంట ఉంటారని చెప్పి నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించడం జరిగింది. ప్రజలు ఒకప్పుడు బ్రహ్మరథం పెట్టారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం దొంగపూరిత హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తెలుగుదేశం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది. అది రాజధాని విషయంలో కానివ్వండి, లేదంటే డ్వాక్రా మహిళల రుణమాఫీ విషయంలో కానివ్వండి, లేదంటే రైతు రుణమాఫీ విషయంలో కానీ, లేదంటే యువకులకి ఏదైతే నిరుద్యోగులకి 2000 రూపాయలు కానీ లేదా ఉద్యోగం ఇస్తానని చెప్పన్నారు. ప్రతి ఒక్క అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుందని చెప్పి చెప్తున్నారు.